గజం భూమి కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే నమస్కారం శశికాంత్ గారు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయితే అతని మీద కొన్ని కేసులు అయితే వేయటం జరిగిందండి ఏ సెక్షన్స్ ఏ విధంగా వేశారు ఏమున్నాయి ఏంటి అంటే ఫస్ట్ సెక్షన్స్కి వెళ్ళే ముందు జస్ట్ మనం అసలు ఈ పల్లవి ప్రశాంత్ ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాడు ఇప్పుడు అన్నది చర్చించుకుంటే బిగ్ బాస్ అనే షోలో ఆయన ఒక కంటెస్టెంట్ అలా ఈ బిగ్ బాస్ షో ఏంటి అంటే ఇట్స్ ఏ రియాలిటీ షో బిగ్ బాస్ అసలు ఇంత ఫేమస్ అయింది ఇక్కడ అసలు బిగ్ బాస్ ఎలా వచ్చింది అని ఆలోచిస్తే దాని మూలాలు వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చింది మళ్ళీ మనం అన్ని వెస్ట్రన్ కంట్రీస్ అడాప్ట్ చేసుకుంటూ ఉంటాము ఓన్లీ అడాప్ట్ చేసుకుంటాము దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వము బిగ్ బాస్ అనే షో బిగ్ బ్రదర్ అనేది నెదర్లాండ్స్లో క్రియేట్ అయింది ఆ తర్వాత అమెరికాలో బిగ్ బ్రదర్ అనే షో చాలా ఫేమస్ అయింది జాన్ మోల్ అని ఆయన క్రియేట్ చేసిన కాన్సెప్ట్ ఇది అంటే ఈ కాన్సెప్ట్ రియాలిటీ కాన్సెప్ట్ ఏంటి అంటే పన్నెండు నుంచి పదిహేను కంటెస్టెంట్స్ని బయట ప్రపంచంతో కట్ చేసేసి లోపల బంధించి వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ మనం మైక్రోఫోన్ పెట్టుకున్నట్టు మైక్రోఫోన్ పెట్టుకొని ఉండాలి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్స్ ఎలా బయటపడతాయి అన్నది అది రియాలిటీ షో బాగా క్లిక్ అయింది వెస్ట్రన్ కంట్రీస్లో మనం యాజ్ ఇట్ ఈస్ వెస్ట్రన్ కంట్రీస్లో ఏది జరిగితే అది అడాప్ట్ చేసుకుంటాం కాబట్టి ఆ బిగ్ బిగ్ బ్రదర్ని బిగ్ బాస్ లాగా మనం ఇండియాకి తెచ్చుకుందాము ఇండియాలో ఎండమోల్ షైన్ గ్రూప్ అనేసి అది స్టార్ట్ చేసింది అది ఫస్ట్ హిందీలో స్టార్ట్ అయింది అది కూడా బాగుంది ఇట్ ఆల్సో వెంట్ వెల్ ఇంత రచ్చి ఎక్కడ చూడలేదు మనము దాని తర్వాత మనం తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలు దాన్ని అడాప్ట్ చేసుకుంటాం జరిగింది ఇది ఏడవ సీజన్ బిగ్ బాస్లో ఓకే ఈ ఏడు సీజన్లో మనము సీజన్ సీజన్ బట్టి గొడవలు చూస్తూ 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 వచ్చి ఇవాళ ఇంత రచ్చకి దారితీసింది ఓకే ఇప్పుడు మనం టు తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ బిగ్ బాస్లో ఏమైంది అని చూస్తే పల్లవి ప్రశాంత్ అండ్ అమర్ అనేవాళ్ళు ఇద్దరు ఫైనల్ కంటెస్టెంట్స్కి వచ్చారు ఐ థింక్ ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఫైనల్ కంటెస్టెంట్స్లో వీళ్ళిద్దరు మళ్ళీ లాస్ట్లో మిగులుత జరిగింది ఆబ్వియస్గా వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారా ఏదా అన్నది మన దగ్గర చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు బిగ్ బాస్కి చూస్తాం జరిగింది ఇందులో పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి గెలుస్తాం జరిగింది ఈ పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి గెలిచినప్పుడు ఈ అమర్ అనే వ్యక్తి ప్లస్ ఇంకో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ దగ్గర దగ్గర లక్ష మంది అన్నపూర్ణ స్టూడియోస్ బయటకు వచ్చేస్తారు ఆ లోపు వన్ ల్యాక్ జస్ట్ ఇమాజిన్ అండి అక్కడ ఎలా ఉంటుంది క్రౌడ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఎదురుగొండ ఆ రోడ్డు నార్మల్గానే భయంకరమైన ట్రాఫిక్లో ఉంటుంది ఆ రూట్ మనందరం కామన్గా ఎల్లు వచ్చే రూట్ అది ఆ అప్ ఉంటుంది అక్కడ మొత్తం బళ్ళు అవుతూ ఉంటాయి బళ్ళు వెనక్కి వస్తూ ఉంటాయి ముందుకెళ్తూ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూట్ చాలా కంజెస్టెడ్ అది ఓకే నా రెగ్యులర్ రూట్ కాబట్టి చెప్తున్నా మీకు ఓకే కంజెస్టెడ్ రూట్ అది అక్కడ ఈ స్టూడియో ఎదురుగుండ లక్ష మంది వచ్చారంటే జస్ట్ ఇమాజిన్ అక్కడ సివిలియన్స్ ట్రాఫిక్ పొజిషన్ ఎలా అయిందో ఎప్పుడైతే ఈ పల్లవి ప్రశాంత్ విన్నర్ అని డిక్లేర్ అయ్యాడో ఇంక బయట ఈయన వీళ్ళ ఫ్యాన్స్ అరాచకాలు ఈ ఓడిపోయిన వాళ్ళ ఫ్యాన్స్ అరాచకాలు ఇద్దరు రెండు గ్రూప్స్ ఇంకొక ఇద్దరు ముగ్గురు గ్రూప్స్ ఎవరైతే కంటిస్ట్ అందరు కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్లేస్ కొట్టుకుంటాం కర్రలు పెట్టి కొట్టుకుంటాం అదే కాకుండా కామన్ పబ్లిక్ మీద పడిపోతాం జరిగింది అక్కడ చాలా తప్పు జరిగింది అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యం కానివ్వండి బిగ్ బాస్ యాజమాన్యం కానివ్వండి దీనికి బాధ్యత వ్యవహరించాలి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ టెలివిజన్ షో టెలివిజన్ వరకే పరిమితం చేయాలి లక్ష మంది వచ్చి ఆ ఇరుకు ప్లేస్లో నుంచి ఏంటండి వీళ్ళ గురించి ఎలావే చేయకూడదు సెక్యూరిటీ పెట్టేసి అసలు వాళ్ళని ఎలావే చేయకూడదు అక్కడికి వన్ ల్యాక్ మెంబర్స్ అక్కడికి వచ్చి ఆగారంటే ఆ ఇరుకు రోడ్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ ట్రాఫిక్ మనకు తెలుసు పరిస్థితి ఆ ఇరుకు రోడ్లలో అక్కడికి వచ్చి ఆ మెట్రో మెట్రో కింద ఆ సీసీ కెమెరాస్లో మొత్తం బంధించారు రాళ్లు పట్టి కర్రలు బట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకుంటాము దగ్గర దగ్గర కొన్ని బస్సులు ఆరు నుంచి పది బస్సులు అద్దాలు పగలగొట్టారు ఆ అద్దాలు పగలగొట్టిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వాళ్ళ ఆఫీసర్స్ పం పంపించి కం పబ్లిక్ న్యూసెన్స్ కేసెస్ బుక్ చేశారు అదే కాకుండా సివిలియన్స్ కార్లు పగలగొట్టడం జరిగింది కంటెస్టెంట్స్ కార్లు పగలగొడటం జరిగింది మిగతా లేడీ కంటెస్టెంట్స్ ఎవరో ఉన్నారు ఆమె కారు కూడా పగలగొట్టడం జరిగింది ఇది ఇదేం ఫ్యాన్ ఫాలోయింగ్ అండి ఇది ఇది ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారు ఇది దిస్ ఇస్ జస్ట్ న్యూ సెన్స్ ఇదొక పరాకాష్ఠకి రీచ్ అయ్యాం మనం ఓకే ఇదొక శాడిజం అనొచ్చు రైట్ సో వీళ్ళు ఎవరైతే ఈ పల్లవి ప్రశాంత్ నేపథ్యం చూస్తే ఆయన ఒక రైతు కొడుకు ఓకే ఒక మిడిల్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అబ్బాయి అబ్బాయి ఇంతకుముందు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాడు జీవితంలో నేనేం సాధించలేకపోతున్నా అని అటెండ్ చేసుకుంటాం వెళ్తే వాళ్ళ ఫాదర్ నువ్వు పోతే మేము అందరం కూడా సూసైడ్ చేసుకుంటామని భయపడించి ఆయన ఆప్తం జరిగింది ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ మోటివేట్ చేస్తాం వల్ల అబ్బాయి ఇక్కడ వరకు రీచ్ అయ్యాడు ఫస్ట్ యూట్యూబర్ లాగా తయారయ్యాడు ఈ అన్నపూర్ణ స్టూడియోస్కి తరచుగా వస్తూ కానీ ఎవర్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సెలెక్ట్ అబ్బాయికి ఛాన్స్ దొరికింది సెలెక్ట్ అయ్యాడు అది అక్కడ వరకు ఓకే అండి బయట పిఆర్ గ్రూప్స్ బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ ఏం చేస్తారంటే బయట పిఆర్ గ్రూప్స్ ఫామ్ చేస్తున్నారు మనం చూస్తే ఇంతకుముందు కౌశిక్ వాళ్ళ అక్కడి నుంచి చూస్తే ఈ పిఆర్ గ్రూప్స్ ఏదైతే క్రియేట్ చేసి ఒక సైన్యం ఆర్మీ అని సైన్యం అని ఈ పిచ్చి పనులు ఎందుకండి ఇవన్నీ సైన్యాలు ఫామ్ సైన్యం ఫామ్ చేస్తారండి ఎవరైనా రియాలిటీ షో అవుతుంటే బయట సైనియల్ ఫామ్ అయితే అంటే బయట ఈ లోపల రియాలిటీ షోస్ అవుతుంటే బయట సైనియల్ ఫామే కొట్టుకుంటూ ఉంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజమాన్యానికి పీఆర్ గ్రూప్స్ ఇవి ఎలిజిబుల్ చేయకూడదు చేస్తే కంటెస్టెంట్ని బ్యాన్ చేయాలి రైట్ అండ్ సెకండ్ థింగ్ నో వన్ షుడ్ కమ్ దేర్ ఏమో అక్కడ పబ్లిక్ స్పీచా లేకపోతే ఏమైనా ఆర్గనైజేషన్ ఏమైనా ఇదా లేకపోతే పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా లక్ష మంది ఎలా వచ్చారు ఒక వన్ డే ముందే వీళ్ళు అనుపన్న స్టూడియోస్ యాజమాన్యం కానీ లేకపోతే షో యాజమాన్యం కానీ వన్ డే ఆ టూ డేస్ ముందే ఎక్స్పెక్ట్ చేసి పోలీస్కి ఇన్ఫామ్ చేసి ఎవరిని అనుకుని చేయాలి ఖచ్చితంగా ఈ స్టూడియోస్ మీద వీళ్ళ మీద కూడా ఫైల్ కేసెస్ ఫైల్ చేయాలి పడే ఉంటాయి ఇప్పుడు మనం చూసుకుంటే కేసెస్ ఏం పడ్డాయంటే వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైంటీ త్రీ ఫిఫ్టీ త్రీ ఇవన్నీ కూడా ఏంటి రైట్స్ రైట్స్ అంటే గుంపులు గుంపులుగా వచ్చి కొట్టుకుంటాం ఇంకో టూ నైంటీ న్యూ సెన్స్ పబ్లిక్ న్యూసెన్స్ సెన్స్ త్రీ ఫిఫ్టీ త్రీ కాజింగ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీస్ ఇట్లాంటివన్నీ కేసెస్ ఈయన మీద బుక్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ ఈయనకైతే ఏదైతే అవార్డ్ ఇచ్చారో ఏదైతే విన్నర్ అని డిక్లేర్ చేసాలో అది హోల్డ్ చేయాలి అది హోల్డ్ చేస్తే కానీ తిక్క కుదరదు వీళ్ళకి అసలు బిగ్ బాస్ షోనే బ్యాన్ చేయాలని నేనైతే పర్సనల్ కోరుకుంటాను ఎందుకంటే ఇట్లాంటి షోస్ టీవీ వరకే పెట్టాలండి టీవీ వరకు ఎంటర్టైన్మెంట్ వరకు ఈ షో దేనికి పెట్టింది పన్నెండు మందిని ప్రపంచంలో దేశం అంటే ఈ బయట సొసైటీ నుంచి తీసి దాన్ని కట్ ఆఫ్ చేసి లోపల పెట్టి మైక్రోఫోన్లు పెట్టి ఇరవై నాలుగు గంటలు వదిలేస్తే హౌ డూ దే లివ్ అన్నది మనం చూసి ఆనందించాలి అదొక ఎంటర్టైన్మెంట్ ఈ ఎంటర్టైన్మెంట్ కాస్త ఈ గ్రూప్స్ ఫామ్ అయ్యి సొసైటీకి సివిక్కి డ్యామేజ్ చేస్తుంటే సివిల్ పీపుల్ని వాళ్ళు ఎవరో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళని పట్టుకొని కొట్టే రోడ్డు మీద ఎంత న్యూస్ న్యూసెన్స్ అండి ఇది వాళ్ళ మీద చాలా సివియర్ కేసెస్ వేయాలి వాళ్ళకి బెయిల్ కూడా రాకూడదు ఈ పనిష్మెంట్ స్ప్రెడ్ అవ్వాలి అప్పుడే మన జనాలు కూడా జాగ్రత్తగా ఉంటారు మీరు ఫ్యాన్ ఫాలోయింగ్ హీరోస్కి ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకంటే ఎక్కువ ఫ్యాన్స్ తేరవుతున్నారు బిగ్ బాస్కి హండ్రెడ్ పర్సెంట్ నాన్సెన్స్ అండి నేను ఖండిస్తున్నాను పబ్లిక్ సర్వెంట్స్ అండి పోలీస్ పగలు రాత్రి మన గురించి కష్టపడుతూ ఉంటారు వాళ్ళు ఎన్నో పబ్లిక్ మీటింగ్స్ అంటారు లేకపోతే లీవ్స్ ఉండవు వాళ్ళకి రెస్ట్ ఉండదు ఫ్యామిలీ లైఫ్ అన్నది వాళ్ళు త్యాగం చేసి పబ్లిక్కి సపోర్ట్ చేస్తానికి పబ్లిక్కి సేఫ్టీ కల్పిస్తానికి పబ్లిక్ ఎన్నుకున్న లీడర్స్ని సేఫ్టీ కల్పిస్తాయి వాళ్ళకి కాపలా వేస్తానికి వాళ్ళ సెక్యూరిటీకి ఏ రాత్రి అయినా ఏ తెల్లారైనా కూడా ఫోన్ చేస్తే పోలీస్ డ్యూటీకి వచ్చేయాలి ఒక ఆర్మీ ఎలాంటిదో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అలాంటిది మన దగ్గర అలాంటి పోలీస్కి సడన్గా లక్ష మంది వచ్చేసరికి వాళ్ళు ఎలా మేనేజ్ చేయగలుగుతారండి ఊరికే ఏదైనా మాట్లాడితే పోలీసు మీద విరుసుకుపడతారు జనాలు బట్ పోలీసుల మీద విరుసుకుపడే ముందు వాళ్ళ పని ఏంటి అన్నది అర్థం చేసుకోండి నాకు చాలామంది ఉన్నారు డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు నేను పర్సనల్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను వన్లాగా మనుషులు అనేది ఎందుకు మర్చిపోతాం మనం కాకి చూడగానే మనలాగా మనుషులు అనేది ఎందుకు మర్చిపోతాం వాళ్ళు ఎంత కష్టపడతారు పగలు రాత్రి లీవ్స్ ఉండవండి నాగరాజు గారు వాళ్ళకి నా పర్సనల్ ఫ్రెండ్స్ ఉన్నారు చెప్తున్నాం మీకు వాళ్ళకి లీవ్స్ ఉండవు ఒక్కరోజు గ్యాప్ ఉండదు ఎప్పుడు ఏ డ్యూటీ ఎలా మారిపోతుందో తెలియదు పగలంటే పగలు రాత్రి అంటే రాత్రి వాళ్ళ హెల్త్ పాడవుతూ ఉంటుంది ఎండలో నుంచి వాళ్ళు వాహనంలో దడవాలి ఇలాంటి వాళ్ళకి లక్ష మంది ఒకటేసారి వచ్చేసరికి లక్ష మంది పోలీసులు ఉండరు కదా పోలీసు వాళ్ళని కొడతాం జరిగింది సెక్షన్ ఐ థింక్ ఫోర్ ట్వంటీ సెవెన్ అనుకుంటాం ఓకే దాని ప్రకారం పబ్లిక్ సర్వెంట్స్ని కొడతాం జరిగింది ఈ వీళ్ళందరూ చాలా సీరియస్ శిక్షలు పడతాయి అలా పల్లవి ప్రశాంత్ ఫస్ట్ ఇమీడియట్గా ఆ టైటిల్ క్యాన్సిల్ చేయాలి బిగ్ బాస్ ఇచ్చేది టైటిల్ క్యాన్సిల్ చేసి బుద్ధి చెప్పాలి వాళ్ళ ఫ్యాన్స్కి నెక్స్ట్ బిగ్ బాస్ది కూడా బ్యాన్ చేయాలని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా వెన్ దే కాంట్ కంట్రోల్ ఆల్ దీస్ థింగ్స్ బిగ్ బాస్ చూసి హండ్రెడ్ పర్సెంట్ బ్యాండ్ అని ఐ పర్సనలీ ఫీల్ అండి సో నేనే కాదు చాలామంది ఫీల్ అవుతున్నారు ఇది ఇప్పుడే కాదు లాస్ట్ టూ సెషన్స్ నుంచి సీజన్స్ నుంచి చూస్తున్నారు బిగ్ బాస్ మీద అనేక రూమర్లు వస్తున్నాయి లోపల జరిగే విషయాలు కానీ ఇవన్నీ కానీ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా రేజ్ చేస్తాం జరిగింది ఇది కాస్త లోపల వరకు ఉన్న ముచ్చట రోడ్డు మీద పడి లక్ష మంది ఒకటేసారి రోడ్ల మీద పడి పాపం అండి వాళ్ళు ఎవరో తెలియదు మిడిల్ క్లాస్ పీపుల్ బైక్ల మీద వెళ్ళే వాళ్ళని కొట్టారంట ఆర్టీసీలో అద్దాలు వాళ్ళు కొట్టారంట ఆ లోపలికి వాళ్ళు ఇప్పుడే మనం లేడీస్కి ఫ్రీ అని చెప్పాం సెక్యూరిటీ ఏది ఆ లేడీస్కి సో వెంటనే ఇది నాకు తెలిసి డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా ఇష్యూస్ మీ లాంటి అప్రోచ్ అవ్వాలనుకుంటారు డెఫినెట్లీ అండి మీరు అప్రోచ్ అవ్వచ్చు అప్రోచ్ అవ్వగానే ఈ పల్లవి ప్రశాంత్ మీద ఈ అమర్ వీళ్ళ ఫ్యాన్స్ మీద డెఫినెట్ గా మనము చర్యలు తీసుకొని వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్స్ కార్స్ ఇవన్నీ ఫస్ట్ ఒకసారి వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకుంటే నెక్స్ట్ టైం కంటెస్టెంట్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు ఓకే సో డెఫినెట్లీ ఎవరైతే ఇందులో హామ్ జరిగిందో కామన్ పబ్లిక్ వాళ్ళు హ్యూమన్ రైట్స్ ద్వారా మనము హయ్యస్ట్ అపెక్స్ కోర్ట్కి వెళ్దాము వెళ్ళి అసలు ఈ షో మీద కూడా మనం చర్యలు తీసుకొని ఏ డ్యామేజ్ జరిగిందో చిన్న గీత పబ్లిక్ మీద ఎవరి మీద చిన్న గీత పడినా మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేయచ్చు వేసి అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యాన్ని ఈ ఎవరైతే బిగ్ బాస్ చేశారో వాళ్ళందరి మీద మనం యాక్షన్ తీసుకొని వీళ్ళకి తగిన నష్టపరిహారాలు చెల్లించి నెక్స్ట్ టైం ఇవి రిపీట్ కాకుండా మీరు షో చేసుకోండి షో ఎవరు ఆపుతున్నారండి షో చేసుకోమంటున్నాము మీ బిజినెస్ అది ఆపే హక్కు మాకు లేదు కానీ మీ బిజినెస్ ఎప్పుడైతే కామన్ పబ్లిక్కి డ్యామేజ్ క్రియేట్ చేస్తుందో మీకు వన్ పర్సెంట్ హక్కు కూడా లేదు దట్ ఈస్ ద స్ట్రాంగ్ కండమ్నేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టు ద పబ్లిక్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ